వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. చెరువుల ఆక్రమణల తొలగింపుపై దూకుడును ప్రదర్శిస్తున్న తెలంగాణ సర్కార్ పట్ల విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. కూల్చివేతలపై ప్రతిపక్షం ఘాటు విమర్శలు చేస్తోంది. డబ్బు సంచుల కోసమే మూసి సుందరీకరణను ప్రభుత్వం ముందుకు తెచ్చిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అయితే రాహుల్ గాంధీ వెనుకుండి పేదల ఇళ్లపై బుల్డోజర్లు పంపిస్తున్నారని అంటున్నారు. మరోవైపు కూల్చివేతల విషయంలో తగ్గేదేలే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలు ఫామ్ హౌస్లు కాపాడుకోవటానికే ఈ డ్రామాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మొత్తంగా హైడ్రా మూసి సుందరీకరణ చుట్టూ పొలిటికల్ వారే నడుస్తోంది. ఇంతకు కూల్చివేతల వెనుక రాహుల్ గాంధీ ఉన్నారనే కేటీఆర్ కమెంట్స్లో నిజమెంత? కాంగ్రెస్ గవర్నమెంట్ నిజంగానే పేదలనే టార్గెట్ చేస్తోందా, లేదా తమ ఆస్తులు కాపాడుకునేందుకే బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారా? ఈ విషయాలన్నింటినీ ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. అయితే బీఆర్ఎస్ నేతలు వాళ్ళ ఫామ్ హౌస్లు కాపాడుకోవటానికే ఇప్పుడు హైడ్రా లేదు, ఏమీ లేదు అని గవర్నమెంట్ మీద చర్చకు దిగుతున్నారా? లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంటే నిజంగానే డబ్బు సంచులు వెనకేసుకోవటానికి రాహుల్ గాంధీ వెనకుండి నడిపిస్తున్నారా ఈ హైడ్రాని, ఈ మూసి సుందరీకరణని అన్నది ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చించే ముందు మనతో చర్చలో పాల్గొనడానికి మిట్టా నర్సయ్యగౌడ్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు బొమ్మర్ రామూర్తి గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ రామూర్తి గారితో స్టార్ట్ చేద్దాం. రామూర్తి గారు, అసలు ఏం జరుగుతోందండి? మీరు ఫామ్ హౌస్లని కాపాడుకోవటానికే, బీఆర్ఎస్ నేతలు ఫామ్ హౌస్లు కాపాడుకోవటానికే మూసి సుందరీకరణ అనే మంచి కార్యక్రమాన్ని, హైడ్రా అనే మంచి కార్యక్రమాన్ని మీరు ఇలాంటి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని వినిపిస్తోందండి. అందరికి నమస్కారం. నాతో డిబేట్ లో పాల్గొంటున్న మిత్రులకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం తెలియజేస్తూ, నిజంగా 100% రాహుల్ గాంధీ గారి ప్రమేయం లేకుండా ఈ రాష్ట్రంలో ఏది జరగదు అనేది అది నగ్న సత్యం అండి. ఏంటంటే ఒక పిసిసిని వేయాలన్నా, ఒక కార్యదర్శిని వేయాలన్నా, ఒక మంత్రివర్గ విస్తరణ కావాలన్నా, మంత్రిని ఏర్పాటు చేయాలన్నా, ఏది కావాలన్నా వీళ్ళు ఇప్పటికి 28 ముఖ్యమంత్రిగా అయిన రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి వచ్చాడంటే ఖచ్చితంగా ఈ యొక్క పరిణామం కూడా, ఏదైతే హైడ్రా గానీ, ఏదైతే మూసీ నది సుందరీకరణ గానీ, ఇవన్నీ రాహుల్ గాంధీ గారికి తెలిసే జరుగుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది 100% రాహుల్ గాంధీ వెనక ఉండి నడిపిస్తున్నాడు. ఎందుకు అంటే ఎక్కడ కూడా వీళ్ళ ప్రభుత్వం లేదు, గత 15 నుంచి లేదు. ఈ 2-3 రాష్ట్రాలనే వీళ్ళ అధికారం ఉంది. ఏదో 2-3 రాష్ట్రాలలో ఉన్న అధికారం నుంచి డబ్బు సంచులు రావాలి అంటే, డబ్బులు సంపాదించాలంటే ఖచ్చితంగా కొన్ని కార్యక్రమాలు చేయాలనేది అది రాహుల్ గాంధీ గారికి తెలిసి, ఈయన సీఎం గారు ఇద్దరు కూడా రోడ్డు దొంగలై నడిపిస్తున్న కార్యక్రమము. లేకపోతే 16,000 crore అయిపోయే మూసి సుందరీకరణ ఆల్రెడీ ఎస్టీపీఎల్ మొత్తం క్లియర్ గా కేసీఆర్ గారు చేశారు, ఎఫ్సిటీలను, అలాగే 14 బ్రిడ్జిలను కట్టాడు. నాగోలు దగ్గర సుందరీకరణ ఎలా చేయాలో కూడా ఎగ్జాంపుల్ గా చేసి చూపెట్టాడు కేసీఆర్ గారు. మరి ఎందుకు 150,000 crore అవుతుందో వీళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి పేదల ఇళ్లను కూల్చేసి, అసలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది పేదలు ఎవరైతే ఇల్లు లేవో, ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కోట్లు పెట్టి కట్టుకున్న ఇళ్లను, 50 నుంచి నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చేసి 20 మంది 15 మంది 10 మంది ఉన్న వాళ్ళను తీసుకుపోయి ఒక బెడ్రూమ్ ఇచ్చి అందులో రిసార్ట్లు కట్టి, పెద్ద పెద్ద రెస్టారెంట్లు కట్టి, ఎవరి కోసం అండి ఇది? కేసీఆర్ గారు 80,000 crore కాళేశ్వరం కట్టి నీళ్ళు ఇచ్చి పంటలు పండిస్తే 30,00,000 టన్నుల నుంచి 3 crore టన్నుల వరకు వాటిని తీసుకొచ్చి ప్రతి రిజర్వాయర్ని నింపి తెలంగాణ ప్రజలను సశ్యశ్యామలం చేస్తుంటే, ఇగో కాళేశ్వరంలో 100 crore అవినీతి జరిగిందైన అన్న ఈ దుర్మార్గులే ఇప్పుడు ఏ ఉద్దేశంతో మూసి ఉన్నది సుందరీకరణ 150,000 crore అవుతుందో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉన్నది. అదేగాక ఒకవేళ
150,000 కోట్లు ఖర్చు పెడితే ఒకవేళ కాళేశ్వరం లాగా నీళ్ళెన్ని వస్తున్నాయి, ఎన్ని రిజర్వాయర్లు నింపుతున్నారు, ఎన్ని పంటలు పండుతున్నాయో చెప్పాల్సిన బాధ్యత మీకున్నది. మీరు ఇచ్చిన గ్యారంటీలను ఏ ఒక్కటి అమలు పరచండి. మీరు ఇచ్చిన గ్యారంటీలను మొత్తం కొర్రీలతోటి మొత్తం ప్రజల్ని ఏమార్చి ఇబ్బంది పెట్టి వాళ్లకు నువ్వు అన్యాయం చేస్తున్నావు ఒక పక్క. కాబట్టి మీరు చేసే విమర్శలు కానీ, మీరు చెప్తున్న మాటలకు కానీ, మీరు చేస్తున్న ఈ యొక్క దుర్మార్గమైన కుట్రలు ఆల్రెడీ ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది. మాకు ఇస్తానన్న ఏ ఒక్క హామీ ఇవ్వకుండా ఇప్పుడు 100,000 కోట్లు రూపాయలు పెట్టి ఇలాంటి పనికిమాలిన చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా డబ్బు సంచుల కోసమే. హైడ్రా కూడా 75,000 మందికి నోటీసులు పంపి కొంతమంది పేదవాళ్ళ ఇండ్లను నోటీసులు ఇవ్వకుండా వాళ్ళని కూరగొట్టి ఈ 75,000 మంది దగ్గర వసూళ్ల కోసం తెరదీసిందే హైడ్రా. అయితే రామ్మూర్తి గారు ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటి అంటే, నిర్మాణాలు చేపడితే డబ్బులు వెనక్కేసుకోవచ్చు, నిర్మాణాలకి పర్మిషన్ తీసుకొని ఈ రకంగా డబ్బులు వెనకేసుకోవచ్చు అని, కానీ బుల్డోజర్లు తీసుకొచ్చి నిర్మాణాలు కూలగొడితే డబ్బులు ఎలా వెనకేసుకోవచ్చు అని కూడా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మోరోవర్ ఇంకోటి ఏంటి అంటే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్లే మీకు తెలంగాణని స్పెషల్ స్టేట్ గా ఇచ్చారు. అలాంటి రాహుల్ గాంధీ గారికి ముందే తెలుసు ఆంధ్రాలో కాంగ్రెస్ అనేది అడ్రస్ ఉండదు అని. అలాంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్నాళ్ళకి వస్తే నిలబెట్టుకుందాము అని చూస్తుంది, కానీ ఇలా వెనకుండి నడిపించి అందరూ బుల్డోజర్లతో నిర్మాణాలు కూలగొడితే వాళ్ళకేం వస్తుంది అన్న ఒక చర్చ కూడా లేవనెత్తు ఉన్నారు. ఏ శ్రావంత్ గారు, మీరు చెప్పిన దానికి సమాధానం చాలా క్లియర్ గా మంచి క్వశ్చన్ అడిగారు. నేను చాలా క్లియర్ గా అడుగుతున్నా, ఒకవేళ రేవంత్ గారి రాహుల్ గాంధీ గారి ప్రమేయం లేకుంటే నిజంగా మీరు ఎఫ్టిఎల్ లో బఫర్ జోన్ లో ఉన్న వాటిని మాత్రమే కూలగొట్టాలి అంటే ఇప్పటి వరకు అసలు ఎక్కడ ఏ సంవత్సరాన్ని మీరు ప్రామాణికంగా తీసుకున్నారు? ఎన్ని కట్టడాలు అక్రమంగా ఉన్నాయి, ఎన్ని పర్మిషన్లు లేకున్నాయి, ఎన్ని పర్మిషన్లు ఉన్నాయి, వాటిని ఎవరన్నా మీరు బహిర్గతం చేశారా? ఎన్ని చెరువులు ఉండే, ఎన్ని చెరువులు మొత్తం కబ్జా అయినాయి, ఎంతవరకు కబ్జా అయినాయి, ఎన్ని ఎంత ఎంత విస్తీర్ణం కబ్జా అయినాయి, ఒక వైట్ పేపర్ అయినా ఇచ్చారా? ఏది లేదు. కానీ ఒకళ్ళిద్దరిని కూలగొట్టడం, వందల మంది దగ్గర వసూలు చేయడం, ఒక కమిటీలు ఒక గ్రూపులు ఏర్పడ్డాయండి. అధికారులకు ఈయనే చెప్పాడు, మీరు నా ప్రమేయం లేకుండా నాకు తెలియకుండా మీరు వసూలు చేయకండి, మీరు వసూలు చేస్తే మాత్రం మీ ఉద్యోగాలు పోతాయని స్వయాన ముఖ్యమంత్రి అయి చెప్పాడు కాబట్టి ఇక ఇంతకంటే నిదర్శనం ఉంటది. అంటే వీళ్ళు డబ్బు సంస్థల్ని సంపాదించుకోవడానికి హైడ్రా పేరు మీద ఒక దుర్మార్గం లేదు అంటే, మీరు ఉన్న వాళ్ళకు మీరు కోర్టుకు పోయి నోటీసులు ఇచ్చి వాళ్ళు కోర్టుకు పోయి స్టే ఆర్డర్ తెచ్చేదాకా వాళ్ళకి టైం ఇస్తున్నారు. మరి నేను వాళ్ళను నైటే 3 గంటలకు సాటర్డే సండే అని చూసి వాళ్ళు కనీసం కోర్టుకు కూడా పోకుండా ఎందుకు కూలగొడుతున్నారో చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉన్నదా లేదా అని మీరు చెప్పాలి. నేను ఇంకోటి అడుగుతున్నాను, ఇప్పటి వరకు ఎన్ని అక్రమాలు ఉన్నాయి, ఎంతమందికి పర్మిషన్ ఉన్నాయి, ఎన్ని మీరు కూలగొట్టగలుగుతున్నారు, వాళ్ళకేమైనా నోటీసులు పంపారా, లేదా చిన్న వాళ్ళు ఎంత, అసలు పర్మిషన్ లేని వాళ్ళని ఒక ఒక ప్రామాణికం లేకుండా ఒక ఒక కట్రిప్ మార్క్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1956 నుంచి చెరువులు ఉన్నాయి, మీరు 2014 తెలంగాణ రాష్ట్ర మీద చెరువులు ఏర్పడ్డట్టు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే మొత్తం మూసేయబడ్డట్టు, ఇది ఎంత దుర్మార్గం! ఈ 10 సంవత్సరాల్లోనే మొత్తం జరిగిపోయిందని ఒక దుర్మార్గమైన కుట్ర బీఆర్ఎస్ పార్టీ మీద ఒక నెపం వేస్తున్నారు. కాబట్టి ఈ నెపాన్ని మనం అందరం కూడా ఖండించాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు, వీళ్ళు చేస్తున్న బుల్డోజర్ కార్యక్రమాలు ప్రజలకు అర్థమైంది, చచ్చిపోతున్నారు, నిద్రలు లేకుండా అలో లక్ష్యం అని ఏడుస్తున్నారు. వాళ్ళ ఏడుపులకు వాళ్ళ ఉసురు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తగులుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. డెఫినెట్ గా రామ్మూర్తి గారు, నర్సయ్య గౌడ్ గారు వినపడుతోందా అండి? రైట్. అటు మూసి ఇటు మూవీ, మధ్యలో కాంగ్రెస్. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తోందండి? మూసి సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తోంది? మేడం, ముందుగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ఈ మూసీ హైడ్రా కూల్చివేతల గురించి మీరు అడిగింది ఫస్ట్. అయితే ముఖ్యంగా మీ దృష్టికి ప్రజల దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే, 2017 సెప్టెంబర్ 24 నాడు ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారు ప్రకటించిన విషయం ఏంటంటే,
ఈ మూసీ మీద, అంటే మూసీ కాల్వలు కానీ మూసీ మెయిన్ రివర్ కానీ దీని మీద మొత్తం 28,000 అక్రమ కట్టడాలు ఉన్నాయి. మేము గుర్తించినాం, ప్రభుత్వం గుర్తించింది, దీన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం అని ప్రకటించిందే కేసీఆర్ గారు. ఆ తదుపరి చాలా మీటింగ్లలో కేటీఆర్ గారు అధికారులను పిలిచి మీటింగ్ పెట్టి మీరు బుల్డోజర్లు తీసుకొని వెళ్ళిపోండి, నిర్దాక్షిణ్యంగా కూల్చేసేయండి అని ఆదేశాలు ఇచ్చినటువంటి వీడియోలు నిన్న మొన్న ఇవాళ మనకు టీవీలలో కోకొల్లలుగా చూస్తూ ఉన్నాం. అంటే వీళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయము, వీళ్ళు చేయలేనటువంటి పని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి శాశ్వతంగా మంచి పేరు వస్తే మాకు నూకలు చిల్లుతాయి కాబట్టి వాళ్ళు తీసుకున్న వాటి మీదే వాళ్ళు ఉల్టా మాట్లాడుకుంటే బుల్డోజర్ల రాజ్యం అంటే మేము ఏం చెప్పాలి? కొంచెం మన సిగ్గు శరం ఉండాలి. కానీ వీడియోలు ఉన్నాయండి, నేను నోటి మాటలు చెప్తలేను కదా, నేను డేట్ చెప్తున్నా. కేసీఆర్ గారు ప్రకటించినటువంటి 28,000 గురించి, అదే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి కేటీఆర్ గారు మంత్రివర్గంలో కానీ లేకపోతే బయట మీటింగ్ అధికారుల మీటింగ్ లో కానీ ప్రకటించినటువంటి వీడియోలు నిన్నటి నుండి V6 లో కానీ మిగతా వాటిలో కానీ ప్లే అవుతున్నాయి. అంత స్పష్టంగా చెప్పిన మీరు ఈ రోజు మేము చేపట్ అదే మీరు చెప్పిన పనులు మీరు చేయలేకపోతే మేము చేస్తుంటే మీరు బుల్డోజర్లని అడ్డమని ఇవి ఇదేమి డ్రామాలండి? ఏమైనా ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఏం అర్థం కాదు అనుకుంటున్నారా? అంటే 2 ఎన్నికలలో పుదేలైపోయినటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా మైలేజ్ వస్తుందేమో, పేద ప్రజలు ఏమన్నా కనకరిస్తారేమో అన్న ఆలోచనతోటి బుల్డోజర్ రాజకీయం చేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ. కానీ ప్రజలకు మీరు ఒకటి బాగా గమనించవలసింది, మీ దృష్టికి తీసుకురావాల్సిన అతి కీలకమైన విషయం ఏంటంటే, ఇంతకు ముందు మల్లన్న సాగర్ లో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అందరికీ తెలుసు. ఈ రోజు మూసీ నది మూసీ రివర్ బెడ్ లో కానీ లేకపోతే దాంట్లో దగ్గరలో ఉన్నటువంటి పేద ప్రజలే కానీ కమర్షియల్ స్ట్రక్చర్స్ కానీ ఏవైనా కానీ కూల్చివేస్తే వాళ్లకు ప్రత్యామ్నాయం చూపించడానికి గవర్నమెంట్ ప్రకటించింది. మీరు ఎప్పుడైనా చూసినరా ఇలాంటి ప్యాకేజ్? ఆర్ఆర్ ప్యాకేజ్ లెక్క. అంటే రివర్ బెడ్ లో ఉండి దోమలకు పాములకు ఎప్పుడు మునుగుతామో తెలియని పరిస్థితిలో పేదలు జీవనం గడుపుతూ ఉంటే వాళ్ళను తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి కాపాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ? నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లు పెట్టి కూల్చేయమని కేటీఆర్ చెప్పిన వాళ్ళ ఆలోచన ఎక్కడో గమనించండి. ఒకవేళ ఏదైనా రివర్ బెడ్ లో ఉండి కనుక పర్మిషన్లు మంచి ఉండి కమర్షియల్ స్ట్రక్చర్ ఉంటే, అది ఒకవేళ ప్రభుత్వ భూమి కాకపోతే దాన్ని కూల్చేయవలసి వస్తే దానికి కూడా 2013 లో తీసుకొచ్చినటువంటి ప్యాక్ దాని చట్టం ప్రకారం వాళ్లకు ఏది ప్యాకేజ్ ఇవ్వాలని గవర్నమెంట్ చెప్తా ఉంది, చేస్తా ఉంది. ఇలాంటి ప్రజోపయోగకరమైన పనులు మేము చేస్తా ఉంటే వీళ్ళు ఏదో పోయింది, ఏదో ఏం పోయిందో అడగాలి కదా. రెండో ఇంకో విషయం చెప్తాను మీకు, ముఖ్యమంత్రి గారు కీలకంగా ప్రకటించిన విషయం ఏంటంటే, మేము అవసరమైతే ప్రతిపక్ష అందరినీ పిలిచి ప్రతిపక్షాలను పిలిచి మీటింగ్ పెడతాం, మీరు ఏం సలహాలు ఇస్తారో ఇవ్వండి, అవసరమైతే మిమ్మల్ని అందరినీ తీసుకొని మోడీ దగ్గర కూడా పోతాం, మీరు రండి, ఏం చేస్తారో ఏం చేస్తాం ఏం చెప్తే అదే చేద్దాం రండి అని ఓపెన్ సవాల్ విసిరిడు. దానికి ఏది లేదు కానీ కేటీఆర్ చెప్తాడు నిన్న మీరు వాట్సాప్ గ్రూపులు తయారు చేసుకోండి, మీరు ఒక్కరి దగ్గరకు వస్తే అందరికి ఫోన్లు చేసుకోండి, మీరు అందరు అడ్డంగా నిలబడింది, మేము కూడా అందుబాటులో ఉంటే మేము అడ్డంగా నిలబడి ఏం మాటలు అండి. అంటే వాళ్ళు రెచ్చగొట్టి నిద్రపోకుండా చేసి వాళ్ళకు వచ్చే డబుల్ బెడ్రూమ్ రాకుండా చేసి వాళ్ళను జీవితకాలం పాటు మూసీలోనే మునిగిపోమని చెప్తున్నటువంటి కేటీఆర్ దుర్మార్గం ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. నర్సయ్యగౌడ్ గారు ఒక్క నిమిషం అండి, రామ్మూర్తి గారు ఒక్క నిమిషం, రామ్మూర్తి గారు ఒక్క నిమిషం అండి. 10 సంవత్సరాలు కట్టారు కదా, ఒట్టి మాటలు చెప్పి 10 సంవత్సరాలు కాబట్టి కేటీఆర్ చెప్పినటువంటి మాటలు మీకు వినిపిస్తలేవా? వాళ్ళని అధికారులను కూర్చుండబెట్టి ఆదేశించిన వీడియోలు మీరు చూడలేదా? నర్సయ్యగౌడ్ గారు ఒక్క నిమిషం అండి, రామ్మూర్తి గారు మీరు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితేనే మనకి లేకపోతే నీళ్లను మీ దగ్గర తీసుకుపోయారు కాబట్టి ప్రజలకు ఒక్క లాభం కూడా కలగలేదు. కాబట్టి మీరు ఎన్ని డ్రామాలు వేసినా
ఖచ్చితంగా ప్రజలు మళ్ళోసారి మిమ్మల్ని శిక్షిస్తారు. మీరు ఎన్ని డ్రామాలు వేసినా మీ వైపు వచ్చే అవకాశమే లేదు. ఇది ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. మీరు రండి, ప్రతి మీరు ప్రతిపక్ష పెట్టుకుందాం. మేము చెప్పిన పని మీరు చేయలేకపోతే మేము చేస్తా ఉన్నాం. నర్సయ్య గౌడ్ గారు, మీరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదండి, ఓవర్లాప్ అవుతోంది. కానీ ఒక లోన్ తీసుకొని ఒక కోటి రూపాయలు లోన్ తీసుకొని ఈఎంఐ కట్టుకుంటున్నారు వాళ్ళు కనీసం నోటీస్. రామ్మూర్తి గారు, రామ్మూర్తి గారు, నర్సయ్య గౌడ్ గారు, రామ్మూర్తి గారు, నర్సయ్య గౌడ్ గారు, మీరు మాట్లాడింది అర్థం కావట్లేదండి. ప్లీజ్, మీరు మాట్లాడింది అర్థం కావట్లేదు. ఒక్కసారి శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు, వీళ్ళు మా పార్టీ తప్పు చేయలేదంటే వీళ్ళు చెప్తున్నారు, మా పార్టీ తప్పు కాదంటే ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఉన్నారు. అసలు నిజంగా వీళ్ళు ప్రత్యామ్నాయం చూపించే బుల్డోజర్లను తీసుకువెళ్లి అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారండి? గౌరవ సభ్యులకు నేను విన్నవిస్తున్నా, మధ్యలో మాట్లాడేటప్పుడు సెకండ్ థర్డ్ పర్సన్ దయచేసి మాట్లాడు. ఒకరు చెప్పేది అందరు వినేటట్టు గమనిద్దాం మనం, దయచేసి సహకరించాలి. రెండవది, మీరు అడిగినటువంటి ఒక విషయం కాంగ్రెస్ చెప్పింది 2017 సెప్టెంబర్ 20, అది ఇప్పుడు కాంగ్రెస్ చేయబోదే అదే పని. ఇద్దరి యొక్క లక్ష్యం ఆ యొక్క మూసి ప్రక్షాళన చేయాలి, సుందరీకరణ చేయాలి అనే అంశం ఇద్దరిది ఒకటే అయినప్పుడు దాని ఆ యొక్క సఫరర్స్ విక్టిమ్స్ యొక్క ఆ యొక్క బాధను తీర్చే యొక్క ప్రపోజల్ కూడా ఉండి ఉండాలి కదా. ఆ రోజు ప్రపోజ్ చేసినట్టు బీఆర్ఎస్ పార్టీ, అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆ ప్రపోజల్ ఏందో ప్రజల ముందర పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ కూడా 5 సంవత్సరాల కోసం సర్కార్లోకి వచ్చింది, 6 నెలల్లో దిగిపోతలేదు సర్కార్. వాళ్ళు 5 సంవత్సరాల కోసం ఉండబోతా ఉన్నారు. ఈ యొక్క కుటుంబాలకు ఏ రకంగా డిస్ప్లే చేసి ఎక్కడ రీసెటిల్ చేస్తారు? వాళ్ళకు డబల్ బెడ్రూము ఎన్ని ఉన్నాయి యొక్క రాష్ట్రంలో? ఆనాడు బీఆర్ఎస్ చెప్పినటువంటి యొక్క 28,000 కుటుంబాలని చెప్పి చెప్తున్నాడు ఇందులో. అప్పుడు ఇక్కడ సర్కార్ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఎట్ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? కాబట్టి తొందరలు లేకుండా హౌజెస్ కట్టి రెడీగా ఉంచి కాలేజ్ కట్టి పిహెచ్సిస్ పెట్టి స్కూళ్ళు పెట్టి ఇగో మా దగ్గర ఈ రెడీ చేసి పెట్టాం, మీరు రండి, మీకు మంచి సేఫెస్ట్ ప్లేస్, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి, మమ్మల్ని సహకరించండి, సిటీ యొక్క గౌరవం పెరుగుతుంది, సిటీ యొక్క అందం పెరుగుతుంది, ఇంటర్నేషనల్ మార్కెట్ ఇక్కడ రావడానికి ఇప్పటికే ఉన్నారు ఇంకా వస్తారు అని చెప్తే అవసరమైతే ప్యాకేజ్ కూడా, ఫైనాన్షియల్ ప్యాకేజ్, ఎకనామిక్ ప్యాకేజ్ ఇవన్నీ కూడా చేస్తా అంటే ఎవ్వరు కూడా సహకరించకుండా ఉండరు. గాలిలో మాటలు అల్జాపూర్ శ్రీనివాస్ చెప్పట్లేదు ఈ మాట, లేదా భారతీయ జనతా పార్టీ మాత్రమే చెప్పట్లేదు, సర్వత్రా ఎట్లాస్ట్ అసలు హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. హైకోర్టు కూడా ఓవర్ రైట్ మీరు ఎట్లా డిస్పోజెస్ చేస్తారు అక్కడి నుంచి? వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించారా? సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి ఉన్నటువంటి ఒక సమస్య. రంగనాథ్ గారు అనుకోగానే 24 అవర్స్ 48 అవర్స్ ఖాళీ చేసి మీ సెటిల్ చేస్తా అంటే సాధ్యమవుతా అని చెప్పింది కదా కోర్టు, అడిగింది కదా. అంతకన్నా ఇంకా జిద్దీగా వచ్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేసేస్తాను బుల్డెన్ చేస్తానంటే ఆఖరికి ఏమైంది? తొయానా సొంత పార్టీ నాయకులే నిన్నటి దాకా పాత కొత్త ఉన్నటువంటి యొక్క నాయకుల మధ్యన భేదాభిప్రాయాలు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ఓపెన్ గా ప్రెస్ ముందర మాట్లాడే పరిస్థితి వచ్చింది. అంతేకాదు సుమా, ఢిల్లీ పోయి మాట్లాడతామని చెప్తా ఉన్నారు. ఇంకా అంతకాని కాదు, నేను లాయర్గా ఉండి, నేను అడ్వకేట్ని అడ్వకేట్గా ఉండి మీ రక్షణ కోసం కోర్టులో ఫీజు లేకుండా కొట్లాడతా అని చెప్పేసి ఇంకో కాంగ్రెస్ నాయకుడు అంటా ఉంటే మీరు కూర్చోండి. గొప్పగా చెప్పినారు ఇప్పుడు మిత్రులు సోదరులు నరసయ్య గారు, మా ముఖ్యమంత్రి గారు ఆల్ పార్టీ మీటింగ్కు పెడతా అని చెప్పి. ఎందుకు పెట్టండి, అందరిని ఇన్వాల్వ్ చేయండి కదా ఆ సమస్య పరిష్కారంలో. అది పాపం అయితే అందరికి పాపం చుట్టుకుంటుంది, లేదు చెడు అయితే మంచి ఆలోచన షేర్ చేసుకొని దాన్ని సవరించే అవకాశం ఉంటుంది. సో దట్ రాష్ట్రంలో ఈ యొక్క సమస్య పర్మనెంట్ పరిష్కారం చూపించిన వాళ్ళు అవుతాం మనం. కానీ ఎక్కడో అక్కడ
తిట్టుకుంటూ ఎక్కడో అక్కడ శాపనార్థాలు పెట్టుకుంటూ ఎక్కడో అక్కడ ఉద్యమాల కోసం రెచ్చగొడుతూ ఉంటే దీనివల్ల సాధించింది ఏంటి? అర్థం కాదు సాధించేదే మనకు. ఎట్లా కావాల్సింది పరిష్కారం? రెండు కావాలి మనకు, సుందరీకరణ కావాలి, దాని ద్వారా ఎకనామికల్గా స్ట్రెంగ్ కావాలి స్టేట్. రెండవది పేద కుటుంబాలు సెటిల్మెంట్ జరగాలి, వాళ్ళకు ఆత్మహత్య పురుగు పొలకే చెడు ఆలోచన రాకుండా, ఇండ్లలో ఉండేటువంటి కుటుంబ పిల్లలకు వాళ్ళ భవిష్యత్తు దెబ్బతినకుండా. కొందరు 20-30-40 లక్షల యొక్క ఇల్లు కట్టుకున్నారు, 50-60-70 లక్షల ఇల్లు కట్టుకున్నారు. మీరు చెప్పొచ్చు సర్కారు దగ్గర కట్టుకున్నారు కాబట్టి రూపాయి లేకుండా తీసేస్తామని. చట్టం ఉన్నది 12 సంవత్సరాల యొక్క పొజిషన్ డిస్టర్బ్ లేకుండా. అడ్వర్స్ పొజిషన్ అంటున్నాను నేను, అడ్వకేట్ని అడ్వర్స్ పొజిషన్ అంటారు. ఆ 12 సంవత్సరాలు ఉన్నట్టయితే వాళ్లకు ఆ స్థలం కుదరకుంటే ఇంకో స్థలంలో సర్కార్ కట్టించేటట్టు ఒక చట్టం ఉన్నది. ఆ రకంగా ఉన్నప్పుడు మీరు ఓవర్ నైట్ ఎట్లా తీసేస్తారని అర్థం కాదు. ఊరికేనా మీరే చెప్పినారుగా కాంగ్రెస్ వాళ్ళు, పాములు ఉంటాయి లేకుంటే తేళ్లు ఉంటాయి, వాసన దుర్గంధం ఇవన్నీ ఉన్నాయన్నప్పుడు వాళ్ళ సంక్షేమం కోసం సర్కార్ ఉండాలి కానీ నిలబడాలి సపోర్ట్గా కానీ రెచ్చగొట్టి ఒకరి యొక్క బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఫారిన్ కంపెనీలు వస్తాయి కాబట్టి వాళ్ళ కోసం ఇక్కడ మన ప్రాంత ప్రజలు కష్టాలు పెడతా అంటే రోడ్డు మీద తీసుకొస్తా అంటే వాళ్ళైనా మనుషులే డెవలప్ చేసేవాళ్ళు. వీళ్ళైనా మన కళ్ళ ముందర దుర్భర జీవితం జీవించే వాళ్ళు కూడా మన వాళ్ళు మన కుటుంబాలు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఆల్ పార్టీ పిలవండి మీరు మీటింగ్. శ్రీనివాస్ గారు, అయితే రామూర్తి గారు, రామూర్తి గారు ఇప్పుడు నేను ఇద్దరు మాట్లాడేది విన్నాను, నర్సయ్య గౌడ్ గారు మాట్లాడేది, మన శ్రీనివాస్ గారు మాట్లాడేది. నేను చాలా చాలా క్లియర్ గా చెప్తున్నాను, ఈడ మనం కొట్లాడి ఈ ప్రజల్ని మొత్తం ఇబ్బంది పెట్టడం కాకుండా ఒక నిర్దిష్టకమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. మీరు అధికారంలో ఉన్నారు, మీరు గలీజు మాటలతో గబ్బు లేపుతూ ప్రజల్ని ఇబ్బంది పెట్టే పక్కన పెట్టి మీరు ఒక కొత్త ప్రాజెక్టు తీయకుండా, కొత్త వ్యవస్థలను తీయకుండా హైదరాబాదు ప్రతిష్టని ఆదాయం చేస్తూ అభివృద్ధిని మొత్తం నాశనం చేస్తూ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు గడగడ వణికే పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఒక డెడ్ లైన్ పెట్టండి, ఒక కట్టడి పెట్టండి. ఇప్పుడు మాధ్యమాలలో ఎవరెవరు బఫర్ జోన్ లో ఉన్నారు, ఎవరెవరు పర్మిషన్ తెచ్చుకున్నారు, ఎవరెవరు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఉన్నాయి, మీరు ఒక ప్రణాళిక. ఇప్పుడు కేసీఆర్ గారు 28,000 కట్టడాలు అక్రమంగా ఉన్నాయని అన్నారు. మీకేమైనా లిస్ట్ ఉందా? మీ దగ్గర ఏమైనా లిస్ట్ ఇచ్చారా? వాటిని మీరు ఎందుకు బయట పెట్టలేదు? మరి మీరు ఎందుకు తప్పు తవ్వంలో దొంగ పోకడిపోతున్నారు? ఎవరికో ఉన్న వాళ్ళకు ఒక నీతి, లేని వాళ్ళకు ఒక నీతిగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? హైకోర్టు సుప్రీంకోర్టు బొట్టికాలేసినా మిమ్మల్ని తిట్టినా మీ మీద ఉమ్మేసినా కానీ మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు? కాబట్టి ఇవి ప్రజలు అడుగుతున్న మాటలు, నేను అడుగుతున్న మాటలు కాదు. ఎందుకంటే నేను కూడా ప్రజలలో తిరుగుతున్నాం కాబట్టి, వాళ్ళ దగ్గరికి పోతున్నాం కాబట్టి నేను ఒకటే అడుగుతున్నానండి. 40 సంవత్సరాల క్రితం 1 కోటి రూపాయలు లోన్ తీసుకొని ఈఎంఐ కడుతూ అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు ఎటుపోయినట్టు, కట్టిన బిల్డర్లు ఎటుపోయినట్టు, మరి ఇప్పుడు సామాన్యులు వాళ్ళ 100 సంవత్సరాల కళను మీరు కూలగొడుతుంటే, మీరు వచ్చింది 5 సంవత్సరాల కోసం, మీరు 5 సంవత్సరాల కోసం వచ్చి 100 సంవత్సరాల ఇళ్ళని మీరు కూలగొడితే వాళ్ళు ఎక్కడికి పోవాలి, వాళ్ళు ఏమైపోవాలి? కాబట్టి మీరు పర్మిషన్లు ఉన్నాయని, పర్మిషన్ లేనని అధికారులకు అక్రమంగా మరి డబ్బులకో మరి దేనికో ఈ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నదా లేదా? కాబట్టి ఇవన్నీ మీరు పక్కన పెట్టి మీకోసమే వస్తున్నది కాబట్టి, మీ డబ్బు సంచుల కోసమే వస్తున్నది కాబట్టి వాటిని మీరు తెర మీదకి తీసుకొచ్చి కొంతమందిని మాత్రమే పేదవాళ్ళను, నోరు లేని వాళ్ళని బుల్డోజర్ తోటి కూలగొట్టి పెద్దవాళ్ళ దగ్గర వసూలు చేసే దందాను మీరు బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇది బంద్ చేయాల్సిన అవసరం ఉన్నది. లేదంటే ప్రజలే మిమ్మల్ని ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు పోయి కొన్ని కొన్ని ప్రాంతాలు పోయే పరిస్థితుల్లో లేరు కాబట్టే అక్రమంగా మా కేటీఆర్ గారి కాన్వాయ్ మీద మీ యొక్క గుండాలతోటి దాడులు చేపిస్తున్నారు. ఖమ్మం పోతే మా ఎంపీ ఎమ్మెల్యేలపై దాడి చేపిస్తారు, మరి వేరే దగ్గరికి పోతే మా ఎమ్మెల్యేల మీద దాడి చేపిస్తారు. ఇది ఒక దుర్మార్గమైన పద్ధతి. ఇది అయితే రామూర్తి గారు 2018లో కేసీఆర్ గారే స్వయంగా 28,000 అక్రమ కట్టడాలు ఉన్నాయి, నిర్దాక్షిణ్యంగా కూల్చేయండి అని చెప్పారు. అయితే అలాంటి వినండి, అలాంటి మంచి కార్యక్రమాన్ని, అలాంటి మంచి కార్యక్రమాన్ని కొన్ని వినండి రామూర్తి గారు, వినండి, అలాంటి మంచి కార్యక్రమాన్ని
కాస్త అటు ఇటు లోటుపాట్లుంటే ప్రజల్లో మీరు భయభ్రాంతులకు గురి చేశారు. ప్రజల్ని ఈ హైడ్రా అనేది ఒక బూచిలాగా చూపించారు. మూసీ సుందరీకరణ అనే మంచి కార్యక్రమాన్ని ప్రజల్లో ఒక చెడుగా తీసుకెళ్లారు. ఇప్పుడు మీరు అపోజిషన్లో ఉండి మీరు చేయాల్సిన పనేంటి? సలహాలు సూచనలు ఇలా కాదు ఇలాగా అనాలి అంతేకాని మీరు కొంచెం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయండి. శ్రవంత్ గారు, మా నర్సయ్య గౌడ్ గారు కూడా ఉన్నారు, ఆయన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. నేను ఒకటే అడుగుతున్నా, ఎవరండి బయటకు వచ్చేది? మేము మాకేం అవసరం అండి? మా దగ్గరకు వచ్చి అయ్యో మా ఇగో మాకు అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయి, మేము ఆగవైపోతున్నాం, మాకు ఎలాంటి నోటీస్ రాలేదు, మాకు ఈఎంఐలు ఉన్నాయి, 40-50 లక్షల ఈఎంఐలు ఉన్నాయి, మేము ఎట్లా పోవాలా, ఇల్లు లేకుంటే మరి లోన్ ఎవరు కట్టాలా అని వాళ్ళు అడుగుతుంటే ఆ బాధ ఏడ్చి కేకే హరీష్ రావు గారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నది మీరు అందరు చూశారు. మాకేం అవసరం అండి, నాకు అర్థం కాదు. మీరు ఇప్పటికైనా ప్రతిపక్షాలను పిలిచారా? నిజంగా పిలిచినాం ఆడికి పోదాం ఏడ పిలిచారు? మీరు దొంగసాటున మీ డబ్బుల సంచుల కోసం, మీరు అక్రమ సంపాదన కోసం ఒక పెద్ద కుంభకోణాన్ని అటు మూసీ నది పేరు మీద, ఇటు హైడ్రా పేరు మీద మీరు తీసుకొచ్చి అది ప్రజల మీద రుద్దుతే ఎలా అండి? మేము చెప్తామా, ఎన్ని వేల ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు ఈ 30-40 సంవత్సరాలలో ఏ ముఖ్యమంత్రి తినని బండబూతులు ప్రజలు తిరుగుతున్నారు శ్రీవంత్ రెడ్డి గారు. ఇంకా సిగ్గు రావడం లేదు, ఇంకా బుద్ధి రావడం లేదు. ఇంకా ఇగో నిన్న కూడా హైకోర్టు ముట్టకాయలు వేసినా, హైకోర్టు తిట్టినా మళ్ళా నిన్న పోయి 150-200 ఇళ్లను అక్రమంగా కూల్చేసారు. అది మీరు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? నర్సయ్య గౌడ్ గారిని నేను అడుగుతున్నా, ఇగో ఇందులో ఎలాంటి పర్మిషన్ లేవు, ఇది ఎఫ్టీలో ఉన్నది, ఇది బఫర్ జోన్ లో ఉన్నది, ఇది అక్రమంగా కట్టారు అని మీరు చెప్తే మీకేమైంది? మీరు ఎందుకు అంత తొందరపడాల్సిన అవసరం? 5 సంవత్సరాలు ఉంది కదా, 1 సంవత్సరమే కదా మీరు అయింది, ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా. ఈ 4 సంవత్సరాలలో ప్రజల్ని మెప్పించి చేయాల్సిన బాధ్యత ఉందా? కేసీఆర్ గారు 100,000 బెడ్రూమ్లు కట్టాడు, 60,000 బెడ్రూమ్లు ఇచ్చాడు, మీరు 40,000 బెడ్రూమ్లు ఆల్రెడీ మిగిలి ఉన్నాయి, మీరు వాటిని పూర్తి చేయండి, ఇంకో 4-5 లక్షల బెడ్రూమ్లు కట్టండి, వాళ్ళ ప్రజలకు ఇవ్వండి. ఎవడొద్దు అంటాడు? మీరు చేయాల్సిన పని చేయకుండా, మీరు చెప్పాల్సింది ప్రజలకు చెప్పకుండా, వాళ్ళని మీరు కన్విన్స్ చేయకుండా ప్రతిపక్షాల మీద పడి మేము మమ్మల్ని నిజంగా ప్రజల కోసం మమ్మల్ని వాళ్ళ వారొక ఒత్తాసు పలకడానికి మాకు ఒక బాధ్యత ఇచ్చారు. మేము వాళ్ళ పక్షాన ఉండాల్సిన బాధ్యత మాదుంది, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యతలో మీరున్నారు, మీరు సమాధానం చెప్పడం లేదు, దాటవేసిన ద్వారానే పోతున్నారు, మొత్తం కళ్ళు మూసుకొని పెళ్లి పాలు తరిగినట్టు మీరు మొత్తం కళ్ళు మూసుకొని డబ్బుల సంచుల కోసమే పనిచేస్తున్నారు అనేది ప్రజలు అనుకుంటున్నారు, పార్టీలు అనుకుంటున్నాయి. మీ పార్టీ మా రేవంత్ రాహుల్ గాంధీ గారు కూడా చూసి చూడనట్టు, ఎందుకంటే ఎక్కడి నుంచి డబ్బులు వచ్చేటట్టు లేవు కాబట్టి, ఒక తెలంగాణ రాష్ట్రమే కొంత ఫైనాన్షియల్ గా గట్టుకున్నది కాబట్టి ఇక్కడ నుంచి తీసుకోవాలన్న ఒక దుర్బుద్ధితోటే, రాహుల్ గాంధీ గారి ప్రమేయంతోటే ఇది జరుగుతున్నది. దీన్ని ఖచ్చితంగా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్కటి కూడా ఒక్క ఆమె నేను అడుగుతున్నాను, 4,000 రూపాయలు మీరు పెన్షన్ అన్నారు, ఎందుకు ఇవ్వలేదు? ఎవరు ఆపారు? 2,500 మహిళలకు ఇస్తానన్నారు, ఎందుకు ఇవ్వలేదు? ఎవరు ఆపారు? ఈ 100,000,000 కోట్లు పెట్టి ఇవి కట్టడానికి మీరు కూలగొట్టడానికి చేస్తారే, మరి అది ఎందుకు చేయడం లేదు? 15,000 రూపాయలు రైతులకు ఇస్తానన్నారు, రైతు బంధు పేరు మీద ఎందుకు ఇవ్వలేదు? రుణమాఫీ అందరికి చేస్తా అన్నారు, ఎందుకు 45% చేశారు, 65% ఇంకా చేయలేదు? కాబట్టి ఇవన్నీ మీరు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోకుండా, మీరు వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా, ఓన్లీ అక్రమ సంపాదన, ఓన్లీ కుంభకోణాలకు తెరదీసిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది కాబట్టి మంత్రుల వీళ్ళ మంత్రులకే వీళ్ళకి వీళ్ళకే పొత్తన లేదు. ఒక మంత్రి ఒక మాట మాట్లాడతాడు, ఎంపీ గారు ఈరోజు ఆస్కి గారు ఏమన్నాడండి, రామ్మూర్తి గారు మీరు అడిగిన దాని అన్నిటికీ నర్సయ్య గౌడ్ గారు సమాధానం చెప్తారండి, పోరాడతానని వాళ్ళ ఎంపీ అంటే వీళ్ళకి బుద్ధి రాకుంటే నేనేం చెప్పాలి దానికి? మేము బాధ్యురామా? రామ్మూర్తి గారు, నర్సయ్య గౌడ్ గారు సమాధానం చెప్తారండి, మీరు చాలా ప్రశ్నలు లేవనెత్తారు. నర్సయ్య గౌడ్ గారు, అంతకంటే ముందు ఇంకొక క్వశ్చన్ అండి, నిజంగా ప్రత్యామ్నాయం చూపించే మీరు అక్రమ కట్టడాలు కూలుస్తున్నారా? అలా అయితే బాధితులు ఎక్కడి నుంచి వచ్చారు? నర్సయ్య గౌడ్ గారు వినపడుతోందా అండి? మ్యూట్ లో ఉన్నదన్నా నర్సయ్య గౌడ్ గారు. నర్సయ్య గౌడ్ గారు మ్యూట్ లో ఉందండి, మీ ఆడియో మ్యూట్ లో ఉందండి. ప్రవంత్ గారు వినిపిస్తుందా? ఆ వినపడుతోందా? యా అన్నా, ఓకే. ప్రవంత్ గారు, ఫస్ట్ మా రామూర్తి అన్నను నేను మాట్లాడేదాకా రాగమని చెప్పండి, ఎందుకంటే ఫస్ట్ మాట్లాడండి, మీరు ఆగుతారు
మేడం గారు, ఇప్పుడు వీళ్ళు మిత్రులు ఇద్దరు మాట్లాడిన దాంట్లో ఒక రెండు మూడు అంశాలకు ఆన్సర్ చేయాలి. ఫస్ట్ అంశం ఏంటంటే మూసీది, ఫస్ట్ ఈ మూసీది క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఈ మూసీలో మీరు ఎప్పుడైనా గమనించారు, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో కానీ లేకపోతే అంతకు ముందు తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ ఎప్పుడైనా మీరు చూస్తే ఈ అక్రమ కట్టడాలు కట్టినా కూడా ఇమీడియట్ గా అక్కడి నుంచి మనం వికెట్ చేపిస్తున్నాం కాబట్టి కన్విన్స్ చేసి వాళ్లకు ప్రత్యామ్నాయం కూడా మేము చూపిస్తున్నాం. అది ముగ్గురు జిల్లా కలెక్టర్లు కలిసి కూడా మీరు ప్రకటించారు. వాళ్ళని తీసుకుపోయి ఎంతమంది వాళ్ళని గుర్తిస్తా ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్లి కన్విన్స్ చేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఉన్నారు. ఇస్తే కొంతమంది సంతోషంగా వెళ్ళిపోతా ఉన్నారు, కొంతమంది ఏమో మాకు ఇట్లయింది అట్లయిందని ఎట్లనైనా కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఏ గవర్నమెంట్ కూడా చేయనటువంటి సాహసము కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. వాస్తవం కొంతమందికి ఇబ్బంది కలిగితే ప్రతిపక్షాల దగ్గరికి వెళ్తారు, వాళ్ళు మాట్లాడడం కూడా సహజమే. నేను దాన్ని పెద్దగా వేరే నేనేం పట్టుకోవట్లే. అయితే ఇందులో ప్రజలకు మనం నేను చెప్పే విషయం ఏంటంటే, ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు వచ్చి మీకు మద్దతు చేస్తూ ముందట నిలబడతాం వెనుక నిలబడతాం బుల్డోజర్ల కడ్డం నిలబడతామని ఎవరైతే చెప్తా ఉన్నారో వాళ్ళే దీని ప్రణాళిక వేసి, ఇద్దరే కీలకమైన వ్యక్తులండి, ఒకటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, రెండవది షాడో ముఖ్యమంత్రి కేటీఆర్ గారు. కేసీఆర్ గారి కంటే ఎక్కువ రివ్యూ మీటింగ్లు తీసుకునేది కేటీఆర్ గారే. ముఖ్యంగా ఈ మూసీ నదికి సంబంధించి, టౌన్ ప్లానింగ్ కి సంబంధించి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన మినిస్టర్ కేటీఆర్ గారే. వారు అధికారులను ఆదేశిస్తున్న వీడియోలు అందరి చేతిలో ఉన్న తర్వాత కూడా వీళ్ళు తప్పులు చెప్పడం మంచిది కాదని నేను ఒకటి చెప్తా ఉన్నా. రెండవది ఏంటంటే, వీళ్ళను వెకేట్ చేసి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడమే కాకుండా అక్కడ మార్కెట్ ఫెసిలిటీ కానీ, స్కూళ్ళ విషయం కానీ, మిగతా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు, కరెంటు కూడా ఏర్పాటు, అన్ని ఏర్పాటు చేసి వాళ్ళని ఇస్తా ఉన్నారు. మీరు కొంతమంది సంతోషంగా వెళ్తా ఉన్నారు, కొంతమంది ఇన్ని రోజులున్న వదిలేస్తున్నాం అనేది. రెండో ముఖ్యం, మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రివర్ బెడ్ లో అంటే నేను అనేది మధ్యలో కూడా కొన్ని కుటుంబాలు కనిపిస్తా ఉన్నాయి, మీరు విజువల్స్ లో చూడొచ్చు. కొద్దిగా ఎక్కువ ఇప్పుడు మొన్న పోయినసారి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎక్కువ వరద వచ్చినప్పుడు చాలా మందికి ఇబ్బంది జరిగింది, కాబట్టి కేసీఆర్ గారు అది ప్రకటించడం జరిగింది. కాబట్టి కేసీఆర్ గారు చెప్పిన లిస్టు ప్రభుత్వంలో ఉంటది, అది వేరే చెప్పవలసిన అవసరం లేదు, దాని ప్రకారమే నడుస్తూ ఉంది కొద్దిగా అటు ఇటుగా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు శాశ్వతంగా చేసి మరీ మూసీ సుందరీకరణ చేస్తా ఉన్నారు. మూసీ సుందరీకరణ చేయడం వల్ల రెండు ముఖ్యమైన విషయాలు జరుగుతాయి. ఒకటి ఏంటంటే ఫ్లడ్స్ తక్కువైతాయి, ఎందుకంటే వచ్చే నీళ్లు పోవడానికి అవకాశం లేనప్పుడు ఏం చేస్తాయి, ఆ నీళ్లు లెఫ్ట్ రైట్ అవి తీసుకొని ఆ మనుషులు ఉన్నటువంటి కాలనీలలోకి పోతాయి. కాబట్టి వాటి దారి క్లియర్ గా చేయడం వల్ల ఏమవుతుందంటే అవి నీళ్లు ఫ్లో అవ్వడమే కాకుండా కింద పారకం కూడా జరుగుతూ ఉంది, ఆ మురికి నీరు పోయి అవి ఫ్రెష్ వాటర్ కూడా వస్తూ ఉంది. ఇంకొక విషయం చెప్తాను, కేసీఆర్ గారు మన హుస్సేన్ సాగర్ గురించి ఒక మాట చెప్పిండు, నేను నా హయాంలోకి మూసి ఇది మన ఇదేంది మన హుస్సేన్ సాగర్ ను మంచి నీళ్ల లెక్క చేస్తా అని చెప్పేసి మొదలు పెట్టిండు. అందులో ఎంత డబ్బు ఖర్చు పెట్టిందో తెలియదు, అది ఎటు పోయిందో తెలియదు, అదైతే మూసి మురికి అట్లనే ఉన్నది, దాని చుట్టూ ఆకాశ హర్మ్యాలు కడతా మొత్తం డల్లాజ్ చేస్తా అని కళ్ళాజ్ చేసిండు. ఆయన ప్రజలు ఊరుకున్నారు. నేను అంటున్నా వాళ్ళ గవర్నమెంట్ ఏదైతే చేయలేకపోయిందో అది కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది. మరొక ముఖ్య ఇప్పుడు బీజేపీ మిత్రుడు చెప్పింది ఏంటంటే, వాస్తవం ఇప్పుడు ఆల్రెడీ ప్రకటించిండు ముఖ్యమంత్రి గారు, మేము ప్రతిపక్షాల మీటింగ్ పిలుస్తాము, మీరు రండి, మీరు ఏం చెప్తారో చెప్పండి, సలహాలు ఇవ్వండి, అవసరమైతే మిమ్మల్ని అందరినీ కూడా ప్రధానమంత్రి గారి దగ్గర కూడా తీసుకుపోతామని ఓపెన్ గా ప్రకటించడం జరిగింది. కారణం ఏంటంటే ఇది ప్రజాపాలన, అంత ఓపెన్ సీక్రెట్లు ఏమున్నాయి, అంత ఓపెన్ గా ఉంటుంది, మీరు అందరు రావచ్చు చూడొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, హైదరాబాద్ ను మరి ఎన్ని సంవత్సరాలు ఇట్లా ముంచుదాం, ఎన్ని ఇప్పుడు అందులో కొంతమంది రాజకీయ నాయకులు కట్టి కిరాయికి ఇచ్చిన ఇళ్ళు కూడా ఉన్నాయి, అన్ని కూడా ఇవ్వాలి, రేపట్లో బయటకు వస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి. ఇప్పుడు మేము చేయాల్సింది అవతలని బదనాం చేయడం కాదు, మేము మూసీని సుందరీకరణ చేస్తూ వాళ్ళను ప్రత్యామ్నాయ ఏర్పాట్ల మీద మాత్రమే కాంగ్రెస్ గవర్నమెంట్ దృష్టి పెట్టింది తప్పితే, ఇది ఓన్లీ అవతలని తప్పు పోయిన గవర్నమెంట్ తప్పు పట్టేసి వాళ్ళ మీద ఏదో చేయడానికి అవకాశమే లేదు, అప్పుడు అవసరం కూడా లేదు, వాళ్ళ గురించి ఎవరు ఆలోచన చేస్తలేరు కదా. బీఆర్ఎస్ టీఆర్ఎస్ గురించి ఇప్పుడు ఎవరు కూడా ఆలోచన చేస్తలేరు, కేవలం డెవలప్మెంట్ మోడ్ లో మాత్రమే మేము చేస్తా ఉన్నాం. మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఎవరండి, బీఆర్ఎస్ గవర్నమెంట్. 32 ఎస్టీపీలు కావాలని మొదలుపెట్టింది ఎవరండి, బీఆర్ఎస్ గవర్నమెంట్. కూలుస్తానన్నది బీఆర్ఎస్ గవర్నమెంట్, ఆదేశాలు ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్, వాళ్ళు వచ్చి అడ్డం నిలబడితే నవ్వుతున్నారు జనం. నేనేమంటున్నా మీరు ప్రతిపక్ష పార్టీలో విమర్శలు చేయండి తప్పలేదు, మా సూచనలు చేస్తాం, లేకపోతే అక్రమ అనవసరంగా ఎవరిదన్నా కూల కొడితే
మీరు అడ్డం నిలబడితే కూడా మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే అది రిసీవ్ చేసుకోవడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు రెడీగా ఉంటది. ఎందుకంటే అందరము కలిసి మాత్రమే దీన్ని డెవలప్మెంట్ చేయాలి. మొన్న బీఆర్ఎస్ ఉంది, ఇవాళ కాంగ్రెస్ ఉంది, రేపు ఇంకో పార్టీ ఉంటుంది. ఎవరున్నా ఈ డెవలప్మెంట్ ఆగకూడదు అన్న ఆలోచనతోటి మాత్రమే ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. బీఆర్ఎస్ మిత్రులు ఇంకోటి కూడా చెప్పి 150,000 కోట్లు ఇప్పుడే మొదలైంది. ప్రతి రూపాయి కూడా సోషల్ ఆడిట్కి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఎంత ఎట్లా ఖర్చు పెట్టిరు, దాని యూజర్ సర్టిఫికెట్లు ఏంది, ఏ కాంట్రాక్టర్ ఇచ్చింది, అన్ని కూడా ఓపెన్గా ఉంటాయి. ఇది ప్రజల ఆడిట్కు వదిలేయడం జరుగుతుంది. మరో మాట కూడా చెప్తారు, అంటే రాహుల్ గాంధీ గారికి ఏం సంబంధం అండి, ఇక్కడ ప్రభుత్వం ఉంది. ఇలా ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వము క్యాబినెట్ ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకొని ప్రజల ముందుకు వస్తుంది, ప్రజలకు చూపిస్తూ ఉంది, ప్రజల కొరకు పనిచేస్తూ ఉంది. అందులో తప్పులు ఉంటే కూడా మేము రిసీవ్ చేసుకో, ఎవరైనా విమర్శిస్తే కూడా విమర్శలు తీసుకోవడానికి పాజిటివ్గా ఉన్నాం. కాబట్టి నేను ఒక్కటే కోరుకుంటున్నా ఏంటంటే, భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్ అయినా మీరు ప్రతిపక్ష పార్టీలుగా సరి అయిన విమర్శలు చేస్తే మేము ఆనందంగా స్వీకరిస్తాం. కానీ మీరు చెప్పి మీరు తీసుకున్న కార్యాచరణను మేము చేస్తూ ఉంటే మీరే అడ్డం పడితే మరి దీన్ని ఏమని రిసీవ్ చేసుకోవాలి ప్రజలు మాత్రం. కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని మాత్రం చెప్తా ఉన్నా. అయితే నర్సయ్య గౌడ్ గారు, మూసీ సుందరీకరణ ఇంకా ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారండి? ఎందుకంటే సామాన్య జనాలు కూడా అనుకుంటున్నారు, మాకు ఎన్ని రోజులు ఈ తిప్పలు, ఈ అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్టుకోవటం? ప్రవంత్ గారు, ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్లాట ఏమీ లేదు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళ దగ్గరికి ఎవరైనా బాధితులు వెళ్తారు కాబట్టి వాళ్ళు విమర్శలు చేస్తారు. మేము దాన్ని పాజిటివ్గానే తీసుకుంటాం, వాళ్లకు ఇబ్బంది కలగకుండా మేము చూస్తాం. కానీ ఎన్ని రోజులు అని నేను ఇక్కడ స్టూడియోలో కూర్చొని చెప్పలేము. ఖచ్చితంగా మొదలైంది కాబట్టి చివరి వరకు వెళ్తాము. మొదలు కూడా మంచి వర్క్ బోర్డ్ లో వార్ ఫుటింగ్ తీసుకున్నాం కాబట్టి నేను అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. మీరు అన్ని ఊసగంపుడు ఉపన్యాసాలు తప్ప ఒక్కదానికి కూడా మీరు సమాధానం చెప్పలేదు. దయచేసి శ్రవంత్ గారు మీరు అడగండి ఆ క్వశ్చన్లు, వారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. మీరు నేను ఒక క్వశ్చన్ స్ట్రైట్ గా అడిగాను, నిజంగా ప్రత్యామ్నాయం చూపించే అక్రమ కట్టడాలని మీరు కూల్చేస్తున్నారా బుల్డోజర్ను తీసుకొచ్చేసి? నిజంగా బాధితులు అనేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళ గోడు మీకు వినపట్టలేదా? సమంత్ గారు, మీరు అడిగిన స్పెసిఫిక్ ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నా. ఇప్పుడు ఈ మూసికి ఆనుకొని కానీ లేకపోతే రివర్ బెడ్ లో కానీ కొంతమంది రాజకీయ నాయకుల అండతోటి, ఓల్డ్ సిటీలను అయితే వాళ్ళ మన ఎంఐఎం వాళ్ళ అండతోటి, మిగతా వాళ్ళ అండతోటి మాత్రమే, ఎందుకంటే ఒక పేదవాడికి మూసీ నది మధ్యలో పోయి ఇది కట్టుకునే అంత ధైర్యం ఉండదు. నర్సయ్య గౌడ్ గారు, బాధితులు గోడు మీకు నిజంగా అర్థం అవుతోందా? నిజంగానే ప్రత్యామ్నాయం చూపించారా? చూపించే బుల్డోజర్లతో పడగొడుతున్నారా? ఇది ఒక మంచి కార్యక్రమం, మేము కాదు అని అనటం లేదు, నిజంగానే మంచి కార్యక్రమం. నేను శ్రవంతి గారు, నేను పూర్తి చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. నేను ఏమంటున్నానంటే, నెంబర్స్ తోటి సహా ఎంత మంది బాధితులను రివర్ బెడ్ లో గుర్తించిండ్రు అని కలెక్టర్ వాళ్ళు కలెక్టర్లు ప్రకటిస్తా ఉన్నారు. రెవెన్యూ వాళ్ళు, మిగతా టౌన్ ప్లానింగ్ వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళని గుర్తించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళను తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ లో దించుతా ఉన్నారు. ఇదే కదా ప్రత్యామ్నాయం అంటే, దించి వదిలేయడం లేదు. అక్కడ ఇక్కడ స్కూళ్లకు ఉంటది, స్కూళ్ళకు పోయే పిల్లలు కూడా ఉంటారు కాబట్టి అక్కడ కూడా దగ్గరలో ఉన్న స్కూల్లో చేర్పిస్తా ఉన్నారు. వాళ్ళకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేయడమే కదా ప్రత్యామ్నాయం అనేది. ఇక్కడ లొల్లెందుకు వస్తుందంటే, ఎవరైతే అక్రమంగా తెలిసి ముందట పెట్టి చేస్తున్నారో వాళ్ళు చేస్తున్నటువంటి అల్లరే తప్ప నిజమైన పేద ప్రజలు చేయడం లేదు. రెండోది, అన్ని పర్మిషన్లు ఉండి ఈఎంఐ ఉన్న వాళ్ళ ఇండ్లు కూలగొట్టారు మీరు. ఇప్పుడు ఆ ఈఎంఐ మీరు కడతారా, గవర్నమెంట్ కడతారా, మరి ఎవరు కడతారు? వాళ్ళు అన్ని రకాల పర్మిషన్ ఉన్నాయి, బ్యాంక్ లోన్ ఉన్నది. ఇప్పుడు వారికి బాధ్యులు ఎవరు? రామూర్తన్నా, నేనేమంటున్నా, మీరు అడిగిన దానికి చెప్తున్నా. ఒకవేళ అది ప్రైవేట్ భూమి అయి వాళ్ళకు పట్టా భూమిలో కనుక వాళ్ళు కట్టుకొని మీరు అన్నట్టుగా కనుక ఉంటే 2013 చట్ట ప్రకారం వాళ్లకు పరిహారం లభిస్తుంది. 2013 చట్టం. ఇంకొక విషయం చెప్పాలి, ఈ చట్టము అసలు విషయం ఏంటంటే, ఒకవేళ ప్రభుత్వ భూమి అయినా లేకపోతే ఇప్పటిదాకా మిత్రుడు చెప్పినటువంటి చట్ట ప్రకారం కానీ వారికి ఎంతకు వెసులుబాటు ఉంటే అంత ఇవ్వాలనేదే ఈ చట్టం చెప్తా ఉంది. కానీ 2015
మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి దీన్ని సూపర్ సీడ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి నేను ఇవ్వడం ఇక్కడ నేను రాజకీయ విషయాలకు పోదలుచుకోలే. ఎవరి ఇల్లు కూలగొట్టినా ఒకవేళ ప్రైవేట్ భూమి అయితే మీరు అన్నట్టు ఖచ్చితంగా పరిహారం ఇవ్వాల్సిందే ఇస్తుంది గవర్నమెంట్. ఒకవేళ గవర్నమెంట్ దాంట్లో అక్రమంగా నివసిస్తుంటే మాత్రము ఖచ్చితంగా వాళ్ళను కూడా రీహాబిలిటేషన్ సెంటర్ కానీ లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ఇచ్చి మాత్రమే ప్రత్యామ్నాయం చూపిస్తూ ఉంది. ఒట్టిగా గాలికి ఎవరిని వదిలేయటం లేదు. శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. నర్సయ్య గౌడ్ గారు, రామ్మూర్తి గారు సాటిస్ఫై అవ్వలేదు. రామ్మూర్తి గారు, నేనేమంటున్నా, వీళ్ళు 2013 గురించి చెప్తున్నారండి. మరి అంతకుముందు కట్టి వాళ్ళు ఆల్రెడీ ఈఎంఐలు కట్టి వాళ్ళు లోన్లు కట్టుకొని అన్ని పేపర్లు ఉండి అన్ని పర్మిషన్ వాళ్ళ సంగతి ఏంది? వాళ్ళకేమైనా మీరు ప్రత్యామ్నాయం చూపెట్టారా? వాళ్ళకేమైనా కనీసం చెప్పారా? వాళ్ళ సంగతి మీరు ఏదో తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే ఈ చెరువులు ఏర్పడ్డట్టు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకనే చెరువుల యొక్క విస్తీర్ణం గుర్తించినట్టు చెప్తే ఎట్లా? మరి ఎప్పుడో 1956 నుండి ఉన్నాయి, వాళ్ళ సంగతి ఏంది? వాళ్ళని ఎవరు కాపాడాలి? రామూర్తనా, ఇప్పుడు చెరువులు మీరు వచ్చినప్పుడు మేము వచ్చినప్పుడు ఏర్పడ్డవి కావు. అది నిజాం ప్రభుత్వం కాకతీయుల కాలం నుంచి ఉన్నటువంటి చెరువులు. వాళ్ళు తెలిసి తెలియక కట్టుకున్నోళ్ళు కొంతమంది. అయితే ప్రభుత్వం మీద ఉన్న వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవటానికే వీళ్ళు ఈ గ్లోబల్స్ ప్రచారాన్ని చేస్తున్నారని హరీష్ రావు గారు అంటున్నారండి. అసలు యాక్చువల్లీనండి, హైడ్రా అనేది, మూసి సుందరీకరణ అనేది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని కరెక్ట్గా ముందుకు తీసుకువెళ్ళట్లేదు ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ అన్న విమర్శలు ఎక్కువ వస్తున్నాయండి. దీనిపై మీ స్పందన ఏంటండి? అంటే ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాల్ని వీళ్ళు రాజకీయానికి ఉపయోగించుకుంటే జలవనరులు నాశనం అయిపోతే దానికి బాధ్యులు ఎవరండి? శ్రావంతి గారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, భారతీయ జనతా పార్టీ ఏ క్షణం కూడా ఏనాడు కూడా ఈ రెండు ప్రోగ్రామ్స్ మీద బీజేపీ అడ్డుపడలేదు. ఒక్క ఆధారం చూపించండి. హైడ్రా ద్వారా ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ నదులు, ప్రభుత్వ కుంటలు, లేకుంటే నాళాలు, లేకుంటే ఇంకా ప్రైవేట్ పార్కులు కావచ్చు, రోడ్ల మీద కట్టిన పల్లీలు కావచ్చు, ఏమైనా తొలగించినా మాకేం అబ్జెక్షన్ లేదని చెప్పడం జరిగింది. తదనంతరం మళ్ళీ ఈ యొక్క మూసీ స్టార్ట్ అయింది. మూసి గురించి ఎవరైనా మాట్లాడిన బీజేపీ పరంగా ఒక పాలసీగా దేశవ్యాప్తంగా సుందరీకరణ చేయాలి, దానికి అవసరమే ప్రపోజల్స్ బట్టి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఎంతో కొంత కేంద్రం ద్వారా వస్తుంది. నమామి మేము చేస్తామేమా? చేయలేదా? అంత పెద్ద స్ట్రెస్కే మేము 40,000 కోట్లు ఖర్చు పెట్టినాము, మంచి రిజల్ట్ వచ్చింది, ఇంకా బాగా చేయాల్సి ఉంది దేశమంతా కూడా. దాన్ని ఎవరు వ్యతిరేకించరు. బట్ థింగ్ ఏంటంటే, ప్రజల యొక్క కష్టాలు, ప్రజల యొక్క నష్టాలు, వారి యొక్క మానసిక ఆ యొక్క అంబిగ్యూటీకి దూరం చేయడానికి ప్రపోజల్ కాంక్రీట్ గా ఉండాలి. తొందరపాటు చేయొద్దు. మీరు ఉండేది 5 ఏళ్ళు, 5 ఏళ్ళ మట్టుకు మీరు సర్కార్లో ఉంటారు కాబట్టి టేల్ ఎండ్ లో కంప్లీట్ అయినా మీకు పేరు. ఇప్పుడు చేస్తే మళ్ళీ ఎప్పుడు చేయలేము అనుకోవాల్సిన అవసరం లేదు. యు హావ్ లాట్ ఆఫ్ టైం. సో అది ఈ కుటుంబాన్ని సెటిల్ చేయడం కోసం ఇట్ మే టేక్ 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్. వాళ్ళకు ఎంత అండి 18,000, 20,000, 25,000 కుటుంబాల్ని సెటిల్ చేయడం కోసం? బిట్ల వారిగా మీరు చేయండి. బిట్ల వారిగా ఈ ఫేజ్ లో ఇంతమంది మేము సెటిల్ చేస్తున్నాం, ఈ డబ్బు ఇస్తాం, ఈ ఉపాధి కల్పిస్తాం అంటే 2013 యొక్క ల్యాండ్ యాక్షన్ యాక్ట్ ప్రకారంగా అవార్డ్ అయినటువంటి పార్టీలకి కాంపెన్సేషన్ తో పాటు R&R ప్రోగ్రామ్ ఇస్తుంది, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్. ఏ పని కోల్పోతా ఉన్నారో అటువంటి పని కల్పించాల్సిన బాధ్యత, ఇల్లు కట్టించే బాధ్యత సర్కారు యొక్క ప్రాజెక్ట్ కు భూమి ఇస్తున్నందుకు కాంపెన్సేషన్ ఇచ్చి ఆ రకంగా ఆలోచిస్తుంది. వీళ్ళు కూడా నీ ప్రజలే, మన అందరి ప్రజలు.
పొలిటికల్ పార్టీస్ గా అందరం కూడా మంచి పనులకు సమర్థిస్తూ జరిగే కష్టాలకు సంక్షేమం పేరు మీద ఆదుకుంటూనే సర్కార్ అంటారు తప్ప, నేను అనుకున్నదే తుగ్లక్ లాగా చేయాల్సిందే, 100 RR అయినా 600 అయినా ఆ నార్కోయా కొరియా కింగ్ లాగా చేస్తా అంటే, ఇది డెమోక్రటిక్ కంట్రీ, డెమోక్రసీ. 5 ఏళ్ళకి ఎవరన్నా కానీ ఓడించచ్చు ప్రజలు. కాబట్టి మన కుటుంబాలబ్బా పేదలు, అదృష్టం కొద్దీ మనం కార్లలో తిరుగుతున్నాం, గాలి మోటార్లో తిరుగుతున్నాం, ఆ గరీబ్ వాళ్ళు మురికి వాటర్లు ఉంటారు కదా, వాళ్ళ యొక్క బతుకుల్లో ఆనందం చూసేటువంటి ఒక ప్రపోజల్ మేము తీసుకురండి. ఇక్కడ పిల్లల చదువు కోసం ఫీజులు ఇచ్చే ధైర్యం పని చేస్తలేదు సర్కార్. 6,000 8,000 కోట్ల రూపాయలు అలాగే ఆరోగ్యశ్రీ అమలు చేయక ఆ దవాఖాన బోర్డులు ఎత్తేసినటువంటి సర్కార్, లేదా పెన్షన్ ఇచ్చేది బంద్ అయింది, లేకుంటే యూత్ కి ఇచ్చే ఇవ్వాల్సిన 4,000 ఏవో అన్నారు మీరు, ఎన్ని ప్రామిసులు ఇచ్చారో మాకైతే గుర్తులేదు. అన్ని రకాలుగా ఆకాశంలో మేడలు కట్టిస్తాం, గాలిలో దీపం వెలిగిస్తాం అని అనేక రకాల యొక్క వాగ్దానాలు చేసి వాటి ఖర్చు చేయకుండా దీనికి 150,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ ఎట్లా మీరు తయారు చేస్తారు? మీ బాకీలు ఉండే కాంట్రాక్టర్, ఆ కాంట్రాక్టర్లు మాత్రం పని కాదు బాబు, మా పేమెంట్ ఇస్తలేదు సర్కార్ అని చెప్పేసి గత సర్కార్ లో అదే పరిస్థితి, ఈ సర్కార్ లో పని తీసుకోవడానికి సిద్ధంగా లేదు. 5,000 బాకీలు 5,000 కోట్ల బాకీలు ట్యూషన్ ఫీజులు కట్టలేని సర్కార్ చేతులు ఎత్తేసి కేసీఆర్ గారు చేసిన బాకీలకు నాకేం సంబంధం లేదు, వన్ టైం సెటిల్మెంట్ కింద మీరు మాట్లాడుకోండి అని ఈ ముఖ్యమంత్రి గారు అంటారా? విత్ డ్యూ రెస్పెక్ట్ నేను చెప్తున్నాను, విత్ డ్యూ రెస్పెక్ట్ ముఖ్యమంత్రి గారి పొజిషన్ కి అటువంటి చీప్ మాటలు మాట్లాడి ప్రభుత్వం యొక్క పరువు తీసుకోకండి అని చెప్తున్నాను. యూ కాల్ ఫర్ మీటింగ్, కాల్ పార్టీ మీటింగ్, డిస్కస్. మాకన్నా ముందే మన కోర్టు కూడా చెప్పి ఇంతకన్నా ఇంకేం కావాలి సార్? మేడం ఇంతకన్నా ఇంకేం కావాలి? కోర్టు అంతా ఓవర్ రైట్ మార్చకండి, మీరు షిఫ్ట్ చేయకండి చెప్తా ఉన్నది. కరెక్ట్ అండి, మేము ఖిలాఫ్ చెప్తా చెప్పండి బీజేపీ. వాళ్ళు నష్టపోతే వాళ్ళ భవిష్యత్ పాడైతే కాంగ్రెస్ పార్టీ సర్కార్, కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది. మాకు సంతోషంగా ఉండాలి, వాస్తవంగా నష్టపోతుంది తిట్టారని అనుకోవాలి, కానీ అటువంటి ఒక చీపు గేమ్ కోసం మేము చూడట్లేదు, సలహా ఇస్తున్నాం. ఆన్ పేపర్ మేము సలహానే కాదు, ఆన్ పేపర్ ఈ మంచి ప్రపోజల్ ఆల్ పార్టీ మీటింగ్ లో మా యొక్క ప్రపోజల్ ని మీరు యాక్సెప్ట్ చేయండి, మీ నిర్ణయానికి మేము సమర్థిస్తాం, సంతకాలు పెడతాం ఆల్ పార్టీ మీటింగ్ లో. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. ఆ రకంగా చేయడం సిద్ధంగా ఉన్నాం, జస్ట్ ఇమ్మీడియట్లీ కాల్ ఫర్ ఎ మీటింగ్, ఎవరు ఏదో తెలుసుకోండి. అంతేకాని ఈ టీవీల మీద తిట్టుకుంటూ రోడ్ల మీద తిట్టుకుంటూ చూస్తాం కదా, ఆ ఆవేశాన్ని పోయి నిన్న దినం మొత్తం ఇవాళ అన్ని యూట్యూబ్ ఛానల్ ట్రోలింగ్ అవుతాను, ఇంత గ్రీజ్ తిట్టుకుంటా ఉన్నారు ఆడోళ్ళు. ఊహిస్తామా? మహిళల గురించి, మహిళ గురించి చరిత్రలు చరిత్ర తవ్వుకుంటారు, తిట్టేస్తామని నవ్వు వస్తా ఉన్నది. మహిళలు ఎంత లోపలి మాటలు అంటే భయంకరంగా లోపలి మాటలు, ఇంకా ఎవరు ఎవరు కాని అని శాశ్వతమైన పరిష్కారాన్ని వెతకాల్సిన బాధ్యత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళ బాధ్యత. ఖచ్చితంగా ప్రతిపక్షంగా మేము నిలదీస్తూనే ఉన్నాం. 6 గ్యారంటీలు అమలు అయ్యేదాకా వీళ్ళు చేస్తున్న దుర్మార్గ పనులు ఖచ్చితంగా మేము నిలదీస్తాం, వాటికి సమాధానం కూడా చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఒకటి చాలా క్లియర్, 1956 నుండి 1990 వరకు ఒక 45 సంవత్సరాలు ఒకటి అనుకుంటే, 90 నుండి 2014 వరకు ఒకటి అనుకుంటే, 2014 నుండి 2023 వరకు ఎంతమంది ఉన్నారు? ఒక క్లారిటీ, ఒక శ్వేతపత్రం ఇంతవరకు లేరు. కేసీఆర్ గారు 28,00,000 అక్రమ కట్టడం, మీ దగ్గర ఏ పేర్లు ఉన్నాయి, ఎవరెవరు వారికి ఏమి మీరు ప్రత్యామ్నాయం చూపెట్టగలుగుతున్నారు, వాళ్ళని ఎందుకు సాటిస్ఫై చేయలేకపోతున్నారు, ఎందుకు ఆత్మహత్యలు చేస్తున్నారు,
ఎందుకు కోర్టు కూడా మీ మీద మొట్టి కాలేస్తున్నారు? ఎందుకు ప్రజలు నిద్ర లేకుండా రామూర్తి గారు ఇంకోటండి, మీ ప్రతిపక్షంలో ఉన్న మీ బీఆర్ఎస్ కూడా అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు అని పరువు నష్టం కేసులు పెట్టడం, ఇలాంటి ఫైట్లు చేయటం కంటే ఒకసారి కేసీఆర్ గారు కూడా బయటకు వచ్చి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు ఒక్కసారి మాట్లాడితే బాగుంటుంది. అంటే ఆరోగ్యం సహకరించకపోయినా కరుణానిధి లాంటి వాళ్ళే వీల్ చైర్ లో కూర్చొని పాలన చేసిన రోజు ఉన్నాయండి. అలాంటిది ఒకసారి కేసీఆర్ కూడా ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు స్పందిస్తే బాగుంటుంది. అది కాదు, కేసీఆర్ గారు వస్తడం మాట్లాడడం అనేది ఇష్యూ అనే కాదు. కేసీఆర్ గారు వీళ్ళని ఎట్లా శాశ్వతంగా అంటే పదేళ్ళు అధికారంలో ఉన్నారండి రామూర్తి గారు పదేళ్ళు అధికారంలో ఉన్నారు, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. నేను ఒకటే అడుగుతున్నా, కేటీఆర్ గారు అడిగే వాటికి గాని, హరీష్ రావు గారు అడిగే వాటికి గాని, మా నాయకులు అడిగే వాటికి గాని వీళ్ళు సమాధానం చెప్తున్నారా? లేదు, మేము అడుగుతున్నాం. మేము కూడా ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యేలుగా, మేము కూడా బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ కార్యకర్తలుగా, మేము కూడా పార్టీ లక్ష్యాన్ని మేము ముందుకు తీసుకుపోయే వారిగా మేము అడుగుతున్నాం సూటిగా. మాకు సమాధానం చెప్పండి, మాకే సమాధానం చెప్పని అన్నట. మరి మా కేసీఆర్ గారికి సమాధానం చెప్పే దమ్ము వీళ్ళకు ఉన్నదా? వీళ్ళ దగ్గర అట్లాంటి నాయకులు ఉన్నారా? కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఒకసారి నర్సయ్యగౌడ్ గారు చెప్పండి. విన్నారు కదండి, ఇప్పుడు నిన్న కేటీఆర్ గారు మూసీ అని మాట్లాడారండి. కాంగ్రెస్ వాళ్ళు మూసీ లాగా మాట్లాడుతున్నారు, వాళ్ళ నోర్లే ఫస్ట్ మూసి, వాళ్ళ నోర్లే ఫస్ట్ ప్రక్షాళన చెయ్యాలి అని. అంటే దానికి తగ్గట్టే మా నోర్లు మూసి అన్నట్టు నిరూపించుకున్నట్లున్నారు కదండి కాంగ్రెస్ వాళ్ళు. అంటే పర్సనల్ అటాక్స్ కానీ, ఒక లేడీ మినిస్టర్ అయి ఉండి ఆమె సవంత్ గారు చెప్పండి. సవంత్ గారు, నేనేమంటున్నా, మీరు కొండ సురేఖ విషయం తీస్తున్నట్టున్నారు. నేనేమంటున్నా, కొండ సురేఖ గారికి గౌరవ ఎంపీ రఘునందన్ రావు గారు గౌరవించి ఒక చెల్లెలుగా ఒక మంత్రిగా వారికి ఒక నూల్పుకు దండ వేస్తే ఆ బొమ్మ పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ చెప్పిస్తామని ట్రోల్ చేసినటువంటి వీళ్ళ గురించి ఏం మాట్లాడాలి? ఏ పినాయిల్ కాదు కదా, యాసిడ్ పోసి రాసినా కూడా అలా నోరు క్లియర్ కావు. అది స్టేట్ మీద అందరి మధ్యలో జరిగినట్టు సంఘటన. ఆయన రఘునందన్ రావు గారు ఒక విద్యావేత్త, ఒక అడ్వకేట్, ఎంతో తెలిసినటువంటి వ్యక్తి, అక్కగా భావించి గౌరవించి వేసినటువంటి దండ, దానికి ఫోటో పెట్టి ఎలాంటి కామెంట్లు పెట్టిన బీఆర్ఎస్ ట్రోలర్స్ నోరు గడగాల? లేకపోతే వాళ్ళకు నాయకత్వం వహిస్తున్నటువంటి కేటీఆర్ ను నోరు గడగాల? ఎవరిది మూసిందండి? ఓర్చుకోలేక అలాంటి కామెంట్లు చేస్తారా? చేసి మళ్ళా ఉల్టా చోటు కొట్టువాల్సి దాంట్ అన్నట్టు మళ్ళా ఉల్టా మీరే పెద్ద పెద్ద విమర్శలు చేస్తారా? ఇది వాళ్ళ మిడ్డే డిబేట్. చర్చలో పాల్గొన్నందుకు మిట్టా నర్సయ్యగౌడ్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు, బొమ్మర రామూర్తి గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అందరికీ ధన్యవాదాలండి. ఇది ఇవాళ మిడ్డే చర్చ కార్యక్రమం. కీప్ వాచింగ్ స్వతంత్ర.